డీటెయిల్స్ చూస్తే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గ్రే హౌండ్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. తప్పించుకున్న మావోయిస్ట్ అగ్రనేత భాస్కర్ టార్గెట్ గా కుమ్మింగ్ చేస్తున్నారు. ఈ నెల 19న కడంబ అడవుల్లో ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మరో ముగ్గురు తప్పించుకున్నట్లు సమాచారంతో అప్పటి నుంచి గాలింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా డ్రోన్లను సైతం మావోయిస్టుల జాడ కనిపెట్టేందుకు వాడుతున్నారు. ప్రాణహిత పరివాహక ప్రాంతంలోనూ గాలింపు కొనసాగుతోంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గ్రే హౌండ్స్ ఆపరేషన్ కొనసాగుతోంది. తప్పించుకున్న మావోయిస్ట్ అగ్రనేత భాస్కర్ టార్గెట్ గా కుమ్మింగ్ చేస్తున్నారు. ఈ నెల 19న కడంబ అడవుల్లో ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మరో ముగ్గురు తప్పించుకున్నట్లు సమాచారంతో అప్పటి నుంచి గాలింపు కొనసాగుతూనే ఉంది. తాజాగా డ్రోన్లను సైతం మావోయిస్టుల జాడ కనిపెట్టేందుకు వాడుతున్నారు. ప్రాణహిత పరివాహక ప్రాంతంలోనూ కొనసాగుతున్న గాలింపు కూడా కొనసాగుతోంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు ఆదిలాబాద్ ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, కడంబ అడవుల్లో ఇంకా కుమ్మింగ్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డ్రోన్ల సహాయంతో భాస్కర్ ను వెతికే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వివరాలు ఏంటి? శ్రీవిద్య, కుంబింగ్ అయితే గత 3-4 నెలలుగా కూడా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో పూర్తి స్థాయిలో కూడా కుంబింగ్ కొనసాగుతుంది. గ్రే హౌండ్స్ దళాలు కావచ్చు, స్పెషల్ పార్టీ పోలీస్ దళాలు కావచ్చు, స్థానిక పోలీసు కావచ్చు, అందరూ కూడా ఎక్కడికక్కడ ఏదైతే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో, ప్రభావిత అడవుల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నారు. మొన్న ఏదైతే 2 రోజుల క్రితం అక్కడ కాగజ్ నగర్ కడంబ అడవుల్లో కూంబింగ్ కొనసాగుతుండగా ఎదురెదురు కాల్పులు జరిగి మావోయిస్టులు ఇద్దరు చనిపోవడం జరిగింది. మరో ముగ్గురు తప్పించుకున్నట్టుగా కూడా పోలీసులు భావించారు. సో వారిని వెంబడిస్తూనే కూంబింగ్ అయితే కొనసాగించారు. అటు ప్రాణహిత నది తీరం వరకు కూడా కూంబింగ్, అటు ఏదైతే మహారాష్ట్ర బార్డర్ వరకు ప్రాణహిత నది తీరం, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఊట్నూరు అడవులు కావచ్చు, ఇటు కడెం అడవులు కావచ్చు, ఈ మొత్తంగా కూడా 3 వైపులా కూడా, ఏదైతే ఒక మహారాష్ట్ర వైపు కాకుండా 3 వైపులా కూడా మొత్తంగా దిగ్బంధించిన పరిస్థితి పోలీసులు. అయితే 3 రోజుల్లో కూడా ఏదైతే తప్పించుకున్న మావోయిస్టులను పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. ఆ విధంగానే కూడా కూంబింగ్ ఆపరేషన్ ను ముమ్మరం చేశారు. ఏదైతే 800 వరకు కూడా పోలీసులు ఈ కూంబింగ్ లో పాల్గొన్నారు. అయితే మరో ముగ్గురు కూడా నిన్న తప్పించుకున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఏదేమైనప్పటికీ ఈ చుక్కాలు అదే విధంగా బాజీరావు ఇద్దరైతే చనిపోవడం జరిగింది. భాస్కర్ దళం ఏదైతే ఉందో భాస్కర్ తో పాటు ఏదైతే కీలకమైన మావోయిస్ట్ పార్టీ సభ్యుడు ఉమ్మడి ఈ మంచిర్యాల కొమరం భీం జిల్లా కార్యదర్శి అయినటువంటి అడెల్లు కోసం అయితే వేట కొనసాగుతుంది. అందులో భాగంగా అతనితో పాటు ఉన్న ఇటు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన మావోయిస్టులు ఎందరు ఉన్నారో వారి కోసం అయితే వేట కొనసాగుతుంది. కూంబింగ్ చాలా తీవ్ర స్థాయిలో కొనసాగుతుంది. డ్రోన్ల సహాయంతో నిన్న ఈ ప్రాణహిత నది తీరం వద్ద సిపి సత్యనారాయణ ఆధ్వర్యంలో డ్రోన్లతో కూడా ఈ అడవులను జల్లెడ పడుతున్నారు. మొత్తంగా సెర్చ్ చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు మావోయిస్టులు అన్న అంశంపై కూడా వాళ్ళ ఆపరేషన్ కొనసాగుతుంది. కూంబింగ్ అయితే తీవ్రంగా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. శ్రీవిద్య, థ్యాంక్ యూ.